దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి జూన్ నెల 22వ తేదీ నూతన గుణం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కొలస్సి 1:28. మనందరికీ తెలిసినట్టు మనం ఆస్తిని పోగొట్టుకుంటే నష్టమేమీ లేదు, ఆరోగ్యం పోగొట్టుకుంటే ఏదో కొంత పోగొట్టుకున్నట్టే. అయితే శీలం పోగొట్టుకుంటే సర్వం పోగొట్టుకున్నట్టే. అవునా? గనుక టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిన్నతనంలో నేర్చుకునే వాటిని వారెన్నడూ మర్చిపోరు. మనం వాక్యం చదువుతుంటే యేసు ప్రభు మంచి సుగుణం కలిగిన వాడని గమనించగలం. నీవు ఎవరినైనా అనుకరించాలంటే ఎవరో హీరో లేక హీరోయిన్ని కాదు, కానీ యేసుప్రభుని అనుకరించు. ఆయనలో దీనత్వం, విధేయత, కనికరం, ప్రేమ, నిస్వార్థమే కాక ఆత్మఫలాలన్నీ ఆయనలో ఉత్పన్నమవుతున్నాయి. గలతి 5:22-23. యేసుప్రభు పాపము లేనివాడిగా జన్మించాడు. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం లేకుండా జీవించాడు, పాపం లేకుండా మరణించాడు. ఆయనలో తప్పు పట్టుకోవాలని ఎందరో ప్రయత్నించారు, కానీ అందరూ పూర్తిగా ఓడిపోయారు. చివరికి పిలాతు కూడా, మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అని తన చేతులు కడుక్కున్నాడు. లూకా 23:14. నజరేయుడైన యేసు మనకు గొప్ప మాదిరి. ఆయనను అనుకరిస్తే మన బుద్ధి పాడైపోతుందని భయపడనక్కర్లేదు. బైబిల్ ప్రకారం మంచి బుద్ధి కలిగి ఉండడం అంటే దేవుని ఎదుట, ప్రజల ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండడం. క్రైస్తవ జీవితం అంటే అంచెలంచెలుగా పరిపూర్ణతలోనికి వెళ్ళడమే. ఈ పుస్తకం రాయడంలోని అంతరార్థం అదే. అందరం పరిపూర్ణతే మన లక్ష్యంగా ఎంచుకోవాలి. యేసుప్రభుని పోలికలోనికి మనం ఎదిగేంత వరకు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఏదో విధంగా పురోగమించాలి. దీన్ని సాధించేందుకు నేను అంచెలంచెలుగా ప్రయత్నిస్తున్నాను. మీరంతా దీనిపై దృష్టి సారించాలని కోరుతూ ఉన్నాను. అలా చేసినప్పుడు పౌలుతో కూడా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పగలం. ప్రార్థన. ప్రియ యేసయ్యా, నిన్ను పోలి నేను నడుచుకునుటకు నీ కృప నాకు కావాలి. నేను ఈ దేహంలో ఉన్నంతకాలం నా లోపల శరీరానికి ఆత్మకు ఎప్పుడూ యుద్ధం ఉంటుందని నీకు తెలుసు. శరీర కోరికలను జయించి ఆత్మానుసారంగా నడుచుకునుటకు నాకు సహాయం చేయండి. యేసు ప్రభుని ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. కీర్తనలు 26:11. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.